దసరా పండుగ వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకే ఈ రోజు మనం మురుగులు ఎలా చేయాలో చూద్దాం. మురుగులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, బాగా మగ్గుతున్నప్పుడు వేడెక్కినప్పుడు ఇందులోకి వేయండి. దీనివల్ల మనకి మురుకులు కరకరలాడుతాయి. మురుకులు బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనము కొన్ని వాటర్ని కూడా బాయిల్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మురుకులు కరకరలాడుతూ ఉంటాయి. ఈ వేడి వాటర్ని పిండిలో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఈ బాయిల్ చేసుకున్న వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండిని అంతా మిక్స్ చేసుకోండి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక పొడవాటి గరిటె తీసుకొని ఇలా మురుకుల పీట తీసుకొని అందులోకి ఈ 3 హోల్స్ బిల్ల వేసుకొని పిండి పెట్టుకొని ఈ పిండిని పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఫుల్గా వచ్చేందుకు ఇలా పిండిని పెట్టండి. దీనికి క్యాప్ పెట్టుకోండి. మురుకులా వేసుకొని తిప్పుతూ మురుకులా వేసుకొని ఇలా వత్తుకొని కార్నర్ ఇలా వత్తుకొని ఈ ఆయిల్లోకి వేసుకోండి. పొడవాటి గరిట అయితే ఆయిల్ చేతిపై చిల్లదు. తీసేసుకోండి ఫ్రెండ్స్.
ఈజీగా టేస్టీ టేస్టీ మురుకులు రెడీ. ఫ్రెండ్స్, ఇలా కరకరలాడుతూ మురుకులు రావాలంటే మీరు జస్ట్ 2 టిప్స్ పాటించాలి. ఏంటంటే, ఆయిల్ని అలాగే వాటర్ని వేడి చేసి వేసుకుంటే ఇలా కరకరలాడతాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ మురుకులు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.